మార్తా బెర్రీ అనే ఒక యవనస్తురాలు, ఆ యవనస్తురాలకి ఒక విజన్. ఎప్పుడు కూడా ఒకటే తాపత్రయం లోపల చాలా చాలా ఆశ ఉండేది. ఏమనంటే ఈ యొక్క ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి పేదవారికి ఒక స్కూల్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఎప్పుడు మనసులో ఒక ఆశ దేవుడు పెట్టాడు. అయితే వారికి ఆ యొక్క స్కూల్ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం. ఎలాగా స్కూల్ ఏర్పాటు చేయాలి, నా దగ్గర ధనం లేదు కదా అన్నప్పుడు తన అనుకుంది ఫండ్స్ రేస్ చేద్దాం, ఫండ్స్ రేస్ చేద్దామని చెప్పి తను ఏం చేసిందంటే హెన్రీ ఫోర్డ్, మనందరికీ తెలుసు ఫోర్డ్ కంపెనీ ఓనర్ హెన్రీ ఫోర్డ్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా మీరు చాలా ధనవంతులు కదా, దయచేసి మాకు చిన్న డొనేషన్ ఇస్తే నేను ఒక స్కూల్ని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. ఆ స్కూల్ ద్వారా అనేక మంది పేదవారికి నేను చదువును విద్యను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆ యొక్క హెన్రీ ఫోర్డ్ ఏం చేశారంటే మల్టీ మిలియనియర్, చాలా కోటీశ్వరుడు ఆయన. అయితే తన కోట్ జేబులో నుంచి 10 సెంట్లు, డైమ్ అంటారు, 10 సెంట్లు డబ్బులు ఇచ్చారు. 10 సెంట్లు అంటే పోనీ మన భాషలో 10 రూపాయలు అనుకుందాం. 10 రూపాయి కాసలు తీసి ఇలా చేతిలో పెట్టాడు. బెర్రీ దాన్ని తీసుకుంది, మార్తా బెర్రీ దాన్ని ఇలా తీసుకుంది. ఎంతో ఇస్తాడనుకుంది కానీ తన చేతిలో చూస్తే 10 సెంట్లు మాత్రమే ఉన్నాయి. డైమ్ అంటారు, డైమ్ అంటే 10 సెంట్లు. దాంతో ఏం చేయగలను నేను, అయినప్పటికీ కూడా ఇది నాకు ఇచ్చారు, నేను దీన్ని నమ్మకంగా ఖర్చు పెడతాను అని చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి కొన్ని విత్తనాలు కొని తెచ్చింది, విత్తనాలు కొని తెచ్చి మొక్కలు వేసింది. తన యొక్క ముందున్నటువంటి ఆ చిన్న ఆ ప్లేస్, హౌస్ ముందున్నటువంటి చిన్న ప్లేస్లో మొక్కలు వేసింది. ఆ మొక్కల ద్వారా వచ్చే పంటను అమ్మడం మొదలుపెట్టింది. మరలా వాటి నుంచి వచ్చిన విత్తనాల ద్వారా ఇంకా మొక్కలు వేసింది. అలా ఒక 4-5 క్రాప్స్ చేసేసరికి కొంచెం ధనం తన చేతికి వచ్చింది. అయితే ఆ ధనంతో అక్కడ పక్కనటువంటి ఓల్డ్, చాలా పాత బిల్డింగ్, ఎందుకు పనికిరానటువంటి ఒక బిల్డింగ్ని ఆ స్కూల్ కోసం కొన్నది. కొని అప్పుడు మళ్ళీ హెన్రీ ఫోర్డ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అయ్యా మీరు ఇచ్చిన ఆ యొక్క 10 సెంట్లతో, 10 సెంట్స్ డైమ్తో నేనేం చేశానంటే ఒక చిన్న ఒక పాత బంగ్లా లాంటిది కొన్నానయ్యా. ఆ డబ్బులకి నేను కొంచెం డెవలప్ చేసి నేను ఆ బంగ్లా కొన్నాను, మీరు చూద్దరు రండి అని చెప్పినప్పుడు ఆ హెన్రీ ఫోర్డ్ చాలా ఆశ్చర్యపడి, అమ్మా నువ్వు నేను ఇచ్చిన ఆ 10 సెంట్లని చాలా జాగ్రత్తగా చక్కగా డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఈ యొక్క బిల్డింగ్ కొన్నావు, అందుకు గాను నీకు $1,000,000 నీకు ఇస్తున్నానని చెప్పి $1,000,000 డొనేషన్ ఆమెకి ఇచ్చారు. అక్కడి నుంచి తను అనుకున్న విధంగా మంచి స్కూల్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చిల్డ్రన్ కోసం మంచి స్కూల్, పూర్ చిల్డ్రన్ కోసం, డబ్బులు ఫీజు కట్టలేని పిల్లల కోసం మంచి స్కూల్ని ఏర్పాటు చేసింది. ఈ రోజుకి కూడా బెర్రీ స్కూల్స్ అని చెప్పి ఉంటాయి, చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది అందులో చదువుకుంటూ ఉంటారు, మంచి విద్య అందులో అందిస్తారు. తనకి అప్పగించబడిన ఆ చిన్న సొమ్ము, చిన్న తలాంతు, ఆ చిన్నది ఆమె ఏం చేసింది, నమ్మకంగా ఈ కొంచెంలో నమ్మకమైన వారికి ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ వాటి మీద దేవుడు నియమిస్తాడు. ఒకనొక దినాన బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని వినిపించుకునే వారిలా మనం ఉంటాం. అయితే దేవుడు కొన్నిసార్లు తన వాక్యం ద్వారా బయలుపరుస్తాడు, తన సేవకుల ద్వారా బయలుపరుస్తాడు, దర్శనముల ద్వారా బయలుపరుస్తాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విధాలుగా తన పని, మన పట్ల తన ఉద్దేశం ఏంటో బయలుపరుస్తాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఇంత చిన్న పని, ఇదేనా నాకు అప్పగించాడు అనుకోకుండా అది మనం చేసినప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకొని మరీ ఎక్కువగా మనకి విధిని, మరీ ఎక్కువగా మనకి ఇంకా ఎక్కువగా మనల్ని దీవిస్తూ సేవలో వాడుకుంటూ వెళ్తాడు. ప్రతి సమయం అందరూ దేవుని స్తుతిస్తూ ఏ విషయంలోనే ఎలాగైనా దేవుని పని చేయడానికి సంసిద్ధులమేయండి. దేవుని పనిలో ముందుండుటకు దేవుడు మనందరినీ ఆయత్తపరచునుగాక.